యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దివ్య బలిపూజను ప్రత్యేక విధముగా అనారోగ్యుల కొరకు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, మరియు సంతానం లేని వారి కొరకు ముఖ్యంగా ఈ దివ్య బలిపూజను అర్పిస్తూ ఉన్నాం. కావున అందరం కూడా కనులు మూసుకుందాం, రెండు చేతులు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొంటూ ప్రభు మన కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలను పొందుదాం. ఓ ప్రభువా, నీవు నీతిమంతుడవు, నీ విధులు న్యాయమైనవి. ఈ దాసుని ప్రేమతో ప్రభుము, పితా పుత్ర పవిత్రాత్మా నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లియని తిరుసభతో కలిసి మనందరము 23వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరి ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు తెలియపరుస్తున్న సత్యం, నిరాశ నిస్పృహలో ఉండి శత్రువుల యొక్క బాధను భరించలేక భయాందోళన ఉన్నటువంటి తన బిడ్డలతో దేవుడు పలికాడు యెషయా ప్రవక్త ద్వారా. నా బిడ్డలారా, భయపడకండి, ధైర్యముతో ముందుకు సాగిపోండి, నా సన్నిధి మీతో ఉన్నది అని వారికి ధైర్యాన్నిచ్చాడు దేవుడు. సువిశేష పట్టణంలో యేసయ్య ఇద్దరు వ్యక్తులను తాకుతూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు మోగవారికి, చెవిటి వారికి వారిని స్వస్థతనిచ్చి ఉన్నాడు. తల్లి తాకుము తెరవబడునుగాక అన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి ఈ యొక్క ఆదివారం రోజున ప్రభు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడి సన్నిధి మనతో ఉన్నది, మనం భయపడేవారం కాకుండా ధైర్యముగా ముందుకు సాగిపోవాలని ఈరోజు దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కావున కళ్ళు మూసుకుందామా, రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మనం ప్రభు ఉన్నాడని సంగతి మర్చిపోయినప్పుడే మనము భయము కలుగుతూ, మనలో భయం ఉంటుంది. ఆ భయము లేకుండా మనం జీవించాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడి సన్నిధి నాలో ఉన్నది, నేను భయపడను అనే గొప్ప ధైర్యంతో మనం ముందుకు సాగిపోతాం.
కళ్ళు మూసుకొని రెండు చేతులు నీ హృదయం మీద పెట్టుకొని నీవు ఎప్పుడెప్పుడల్లా దేవుడు లేడులే దేవుని మరచిపోయి ఒకలాంటి భయముతో నువ్వు ఉండిపోయావో అటువంటి సందర్భాలు గుర్తించుకొని ప్రభు నుంచి పాప క్షమాపణ అడిగి అదేవిధముగా నీవు చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని ప్రభు సన్నిధిలో ఉంచి ప్రభువా నన్ను మన్నించి స్వామి నాకు ప్రభువాని యొక్క రక్తముతో కడిగి అయ్యా నన్ను కావలసినటువంటి అయ్యా మరి మన్నింపును నాకు దయచేయండి నేను తెలుసో తెలియకో తప్పుదల చేశానయ్యా నన్ను క్షమించి మళ్ళా నీ బిడ్డగా నన్ను అంగీకరించి మళ్ళా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు స్వామి అని ప్రభువుని ప్రార్థించుకుందా. సర్వశక్తి గల సర్వీశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, నా ప్రభువా దయచూపుము, నా ప్రభువా దయచూపుము. సంతోషముతో ఆ త్రిత్వైక దేవుణ్ణి చప్పట్ల స్వరముతో స్తుతించి ఆరాధించుకుందాం. ఆ తండ్రి దేవుణ్ణి, ఆ యేసయ్యను, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సంతోషంతో చప్పట్లతోనూ స్వరముతోనూ ఆ ప్రభునికి వందన తెలియజేసుకుందాం. స్తోత్రం. ఆమేన్. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఆమేన్. మహిమా స్తోత్రం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితయోక పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా,
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్. 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన నీ పుత్రీ పుత్రుని జాలతో చూసి క్రీస్తును నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వాతంత్ర్యమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. ఫస్ట్ రీడింగ్ బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 35 వర్సెస్ 4 టు 7. మీరు ధైర్యం తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించి మేము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నొడువుడు. అప్పుడు గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు, మూగవారు సంతసముతో కేకలిడుదురు. వారు మరుభూమిలో ఏరులు పారును, ఎండిన నేల సరస్సగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగలు జమ్ములు ఎదుగును. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేక 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. సెకండ్ రీడింగ్ ఆ రీడింగ్ ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 వర్సెస్ ఫ్రమ్ 1 టు 5. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతము లేకుండా ఉండవలేను. మీరు మహయోపేతుడగు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము గలవారు కదా. వేలికి బంగారము ఉంగరముతో మంచి దుస్తువులు ధరించిన ధనికుడొకడు మీ సమావేశమున ప్రవేశించిననుకొనుడు. చింపిరిగుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించిననుకొనుడు. ఈ ఉన్నతాసనమునకు అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగాను నీవు అక్కడ నిలువుదువు. లేదా ఇక్కడ నా పాదపీఠములకు సమీపమున నేలపై కూర్చుండుము అని పేదవానితో పలుకరాదు. అట్లా నర్చినచ్చు మీలో మీరు వర్గములు సృష్టించిన వారును, దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములను చేయువారును అగుదురు. నా ప్రియ సోదరులారా, ఆలకింపుడు. ఈ లోక విషయములలో
పేదలను వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకును తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎంచుకొనెను. తనను ప్రేమించు వారికి ఆ రాజ్యమును వాగ్దానమునర్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గొప్ప మనసు యేసయ్య నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించేదను. గొప్ప మనసు యేసయ్య నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించేదను. ఘోర పాపిని పురుగు వంటి వాడను, ఘోర పాపిని పురుగు వంటి వాడను, బిడ్డని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా, బిడ్డని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగిలించుకుంటావా. వాడనైనను చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తున్నాను, వయసులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వలె ప్రవర్తిస్తున్నాను. నీకు ద్రోహమైన పనులను చేసినాను, నీకు ద్రోహమైన పనులను చేసినాను, నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా, నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ముందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువిశేషము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుండి 37 వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలియా సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చట జనులు మోగా చెవిటి వాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాణి మీద ఆయన అస్తమును ఉంచమని ప్రార్థించిరి. యేసు వాణిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్ము నీటితో వారి నాలుకను తాకి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫతా అనెను, అనగా తెరవబడము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వారు తేలికగా మాటలాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినినట్లుగా మోగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచియున్నాడు అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దేవుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదండి. మనం దేవుని యొక్క వాక్యములోని అంతరార్థాన్ని గ్రహించాలంటే మన తెలివి సరిపోదు, అది దేవుడు ఇవ్వాలి. ఆ జ్ఞానం ఎవరు ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడే ఆ జ్ఞానమే మనకు ఏ వాక్యము ఏ అర్థము ఉన్నది, ఆ వాక్యం యొక్క అర్థమేమిటి, దేవుడు ఎందుకు ఇది చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, అది నాకు ఏమి వర్తిస్తుంది, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అదే జరిగినది దేవుని కార్యాలను ఒకప్పుడు అర్థం చేసుకోలేని వారు, శిష్యులంతా కూడా పై గదిలో ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అప్పుడు వారందరూ కూడా ధైర్యంతో నింపబడి దేవుడు అంటే ఏమిటో క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగారు. దేవుని ప్రేమ ఏమిటో అందరికీ వారు వ్యాపింపచేశారు, దేవుల్లో నాటుకుపోయారు. అనేకమైనటువంటి లేఖలను పరిశుద్ధాత్మ చేత వారు రాయగలిగారు. సో దేవుని నడిపింపు వస్తుంది. దేవుని వాక్యం వినాలంటే దేవుని నడిపింపు కావాలి. దేవుని వాక్యం వినాలంటే అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం అవసరం అండి. మరి అటువంటి జ్ఞానం కొరకు మనందరం దేవుని సన్నిధిలో ఉన్న మనం లేచి నిలబడి ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసుకుందాం. ఓ పావరూపమా, ఓ పరిశుద్ధాత్మమా, నా మీదకి రండి. అలనాడు యేసయ్య జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చి ఆయన్ను గొప్పగా అభిషేకించినట్లు ఈయన నా ప్రియమైన కుమారుడని తెలియపరిచాడు. ఈరోజు కూడా మనందరము అదే అనుభూతిని పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు జ్ఞానం దయచేయమని ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకి లేపి ఓ పావుర రూపమా మా మీదకి దిగి రావాలని ప్రార్థించుకుందాం. స్తోత్రం. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మా పై దిగి రావా, మాపై దిగి రావా. పై దిగి రావా, మాపై దిగి రావా, మాపై దిగి రావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగి రావా, మాపై దిగి రావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపైన మాపై దిగి రావా, మాపై దిగి రావా. ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ దిగి రావా, ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ దిగి రావా, ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ దిగి రావా, ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మ దిగి రావా. ఓ పావు
పురూపమా పరిశుద్ధాత్మా మా పై దిగిరావా మా పై దిగిరావా పరిశుద్ధాత్మమా పరిశుద్ధాత్మా మా పైన మా పై దిగిరావా మా పై దిగిరావా యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా తలపైన దిగిన ఆత్మ దిగిరావా యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మా పై దిగిరావా మా పై దిగిరావా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా 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 ఎడారిలో ఇజ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా ఎడారిలో ఇజ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పరిశుద్ధాత్మ దేవా నీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇచ్చిన మాకు ఇచ్చినది నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మేము వినబోతున్నటువంటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపించమయ్యా. మేము అర్థం చేసుకునే మనస్సును మాకు దయచేయమయ్యా. అయ్యా ఈ యొక్క దివబలి పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరూ అయ్యా వినేటప్పుడునైనా వాక్యం వినబోతుండగానే వారి కార్యాలు జరగాలి దేవా. వాక్యం వినబోతుండగానే వారి స్వస్థత కలగాలి దేవా. వాక్యం వినబోతుండగానే వారి జీవితంలో సమాధానం కలగాలి దేవా. వాక్యం వింటూ ఉండేని వారి యొక్క వారి భారమంతా కూడా దిగిపోవాలనైనా, వారిని వదిలి వారిని పట్టి పీడిస్తున్న పిశాచ శక్తులు వారిని వదిలిపెట్టి పారిపోవాలి దేవా. ఆ రీతిగా బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో శ్రమలు వేదనలు కష్టాలను చూస్తూ ముందుకు సాగలేని పరిస్థితిలో ఉంటాము కొన్నిసార్లు.
ఏమమ్మా అలా ఉన్నావంటే ఏం చెప్పాలి స్వామి? ఒక బాధ, రెండు బాధల, ఎన్ని బాధలున్నాయో నా జీవితంలో. ఏందయ్యా అట్లా ఉన్న విచారంగా ఉన్నావు, ఏంది చెప్పాలి స్వామి? నా బిడ్డల పరిస్థితి ఇలా ఉన్నది. సో దాన్ని బట్టి నేను ఆనందంగా ఉండలేను. అంటే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి మనము ముందుకు సాగలేమండి. ఆ పరిస్థితి లేకపోతే ఆ బాధ మనను, మనల్ని కిందకు లాగివేయను, మనల్ని కృంగదీస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఏ విధముగా అయితే మన పరిస్థితిని బట్టి కృంగిపోయి కుసించిపోతామో, ఏ విధముగా అయితే ఆ పరిస్థితికి పట్టుకొని మనం ముందుకు సాగలేము, ఏ పని చేయాలన్నా కానీ అదే మనకి తలంపు వస్తుంది, హృదయం అంత భారంగా అయిపోతుంది, సరిగా తినలేని పరిస్థితి, సరిగా వండలేని పరిస్థితి, ఒకలాంటి భయము, ఒకలాంటి టెన్షన్, ఒకలాంటి ఆందోళన, వేదనతో మనం ఉండిపోతాం. అదే జరిగింది ఇజ్రాయేలీల జీవితంలో. ఇజ్రాయేలీల జీవితంలో అదే అయ్యింది. ఎందుకని వారు భయపడ్డారండి? ఎందుకని వారు పిరికివారిగా ఉండిపోయారు? వేదన దుఃఖంతో వారు అందులో మునిగిపోయి ఉన్నారు. ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఉండిపోయారు. ఇప్పుడు ఒక మానవుడిగా, ఒక మనిషిగా నేనెందుకు భయపడతానండి? ఎందువలన నాకు భయం కలుగుతుంది? ఎందువలన నాకు నాలో పిరికితనం అనేది కలుగుతుంది అంటే, నా దగ్గర ఎవ్వరు లేరు నేను తలంచినప్పుడు, నా నాన్న లేడు దగ్గర అని తలంచినప్పుడు, మా అమ్మ నా దగ్గర లేదు అని తలంచినప్పుడు, నా తోబట్టువులు, నా బంధువులు, నా స్నేహితులు నా దగ్గర లేరు అని నేను ఎప్పుడైతే తలస్తానో, ఎప్పుడైతే నేను అనుకుంటానో, అప్పుడు దేనికైనా, దేన్ని చూసారో నాలో భయం కలుగుతుంది. అది గాలే రాని, తుఫానే రాని, భూకంపమే రాని, లేకపోతే చిన్న చిన్న సమస్యలే నా కంటికి రాని, లేకపోతే చిన్న చిన్న దెయ్యాలే నా కళ్ళలోకి రాని, వాటిని బట్టి కూడా నేను భయపడిపోతాను. ఎందుకంటే నేను తలంచింది ఏమిటి? నేను ఒంటరి వాడిని. నేను తలంచింది ఏమిటి? దేవుడు ఉన్నాడని తలంచలేదు, మనుషులు ఉన్నారని తలంచలేదు, స్నేహితులు ఉన్నారని తలంచలేదు. సో దానివలన ఏమవుతుంది? నేను ఏదైతే తలంచానో, నేను ఏదైతే నమ్ముతున్నానో, ఎవరు లేరు నమ్ముతున్నాను కాబట్టి ఒకలాంటి భయము, నువ్వు ఒక్కడివే, నువ్వు ఒంటరి వాడివే, నువ్వు ఒంటరి దానివే అనే భయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం తెలుసుకోండి, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా తనను సృష్టించినటువంటి దేవుణ్ణి వారు గమనించలేకపోయారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శత్రువులే మమ్మల్ని చీల్చి చెండాడినా, మమ్మల్ని సృజించిన దేవుడు మాతో ఉన్నాడయ్యా, మాతో నిలబడుతున్నాడు కాబట్టి మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండండి. పిరికివారం కాదు మనం, ధైర్యంగా ఉండాలి అని ఒకరికొకరు చెప్పుకునే బదులుగా ఒకరిని బట్టి ఒకరు పిరికివారుగా అయిపోయారు. శత్రువులు వచ్చారు, పోరాడారు, కొంతమందిని చంపేశారు, మరొక కొంతమందిని చనిపోతున్నారు. ఒకలాంటి భయం వారిలో కలిగింది. అప్పటి వరకు దేవుడు ఉన్నాడని గమనించిన వారు కష్టం రాగానే, బాధలు రాగానే, శ్రమలు రాగానే అయ్యో మర్రో అనుకుంటూ ఆ కష్టాల్లోనే ఉండిపోయి ఆ కష్టాలను తొలగించే ప్రభు ఉన్నాడు అనే సంగతిని మర్చిపోయారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ భూమిలో మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి స్నేహితుణ్ణి మనం మర్చిపోయామంటే వాడు ఏం చేస్తాడు? ఒకరోజు రెండు రోజులు ఫోన్ చేయకుండా, మనము రోజు ఫోన్ చేసేవాళ్ళము, ఒకరోజు ఫోన్ చేయలేదు, రెండో రోజు ఫోన్ చేయలేదు, వాడేమి తలస్తాడు? ఏదో బిజీలో ఉండడం, ఒకరోజు ఫోన్ చేయలేదు అనుకుంటాడు. రెండవ రోజు కూడా ఫోన్ రాలేదు, వాడేం తలస్తాడు? కోపపడతాడు,
మూడో రోజు కూడా ఫోన్ రాలేదు, మెసేజ్ రాలేదు. ఇంకా కోపపడతాడు, కోపాన్ని పెంచుకుంటాడు. ఏమిటి, నా స్నేహితుడు ఫోన్ చేయలేదు. ఒకరోజు ఫోన్ చేయలేదు, ఏం పోవాలే, వాడికి బాగాలేదేమో, లేకపోతే వాడు బిజీగా ఉన్నాడేమో, చేయలేదు, మర్చిపోయాడు. రెండు రోజులైనాయి, మూడు రోజులైనాయి, నాలుగు రోజులైనా, ఐదు రోజులైనాయి. సో నన్ను మర్చిపోయాడా, కాబట్టి నేనెందుకు వాడిని గుర్తుపెట్టుకోవాలి, నేను మర్చిపోతానంతే. ఒకసారి ఫోన్ చేసి చూస్తాను, వాడు ఫోన్ని తీయకపోతే కనుక నేను వాడిని మర్చిపోతాను. నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి, నేనెందుకు ఫోన్ చేయాలి, నేనెందుకు వాడితో మాట్లాడాలి? నాకు అవసరం లేదు అటువంటి స్నేహితుడు, నాకు అవసరం లేదు అటువంటి వాడు. ఇంకొక స్నేహితుని ఎదుక్కుంటా, ఇంకొక స్నేహితుడితో నేను స్నేహం చేస్తా ఇంకొకరితో అని మనిషి ఆలోచిస్తాడండి, అని మనిషి ఆలోచిస్తాడు. అంటే ఏమిటి, ఎవరైతే తను గుర్తుపెట్టుకుంటున్నారో వాణ్ణే గుర్తుపెట్టుకుంటాడు, ఎవరైతే తను మర్చిపోయారో వాణ్ణి మర్చిపోతాడు. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను. తనని ఎట్లా ట్రీట్ చేస్తాడో మనిషి తన స్నేహితుని కూడా అదే రీతిగా ట్రీట్ చేస్తాడు. ఇది మనిషిడు, ఇది మానవుడు. కానీ దేవుడు మనం మర్చిపోయినా, ప్రభువు దగ్గర ఉండినా, ప్రభువుకు దూరమైపోయినను ఆయన మాత్రం ఒకే రీతిలో ఉంటాడండి. ఆయన మాత్రం ఎప్పుడు తన ప్రేమను తన బిడ్డల మీద ఒకే రీతిలో చూపిస్తూనే ఉంటాడు. అందుకని ఆయన పేరేమిటి, అందరివాడు, ఒకే రీతిగా ప్రేమించేవాడు. ఆయన ప్రేమను సమానముగా కుమ్మరించేవాడు, కురిపించేవాడు తన బిడ్డల మీద, అందరి మీద, అందరి మీద ఒకే రీతిలో కుమ్మరిస్తున్నాడు. అదే జరిగిందండి ఇజ్రాయేలు ప్రజల జీవితంలో. తన దేవుడెవరో, వారు కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు రాకముందు బాగానే ఉన్నారు, ప్రార్థన చేసుకున్నారు, చక్కగా ప్రభుడితో ఉన్నారు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ కష్టంలోనే ఉండిపోయారు తప్ప, ఆ కష్టాన్ని తొలగించే బలమైన దేవుడు మాకున్నాడు అని ఏ ఒక్కరు కూడా ఒక్కరితో పట్టలేదు. ఒక్కడి పిరుకువాడైపోయాడు, ఒక్కడు భయపడుతున్నాడంటే ఇంకొకటి భయపడిపోతున్నాడు. గొర్రెలు ఏం చేస్తాయి, ఒక గొర్రె ఒక పైకి వెళ్తే ఇంకో గొర్రె దాని అండి వెళ్తుంటుంది. అంటే ఏమిటి, మన స్కూల్లో కూడా, క్లాసుల్లో కూడా ఎవరైనా అయ్యయ్యో బల్లి బల్లి, అయ్యయ్యో పాము అనగానే మిగతా వాళ్ళందరూ అది పామో తాడో తెలియకుండానే మనం కూడా పారిపోతాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, గమనించాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పి అది ఎంతవరకు నిజమని గ్రహించుకుంటాం అంటుంటాం. ఎవరు గ్రహించరు, ఎవరికి గ్రహింపు ఉండదంటే దేవుని బిడ్డలు కాని వారికి గ్రహింపు అనేది ఉండదండి. ఇమోషన్గా ఫీల్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది, కోపంలో కొట్టేస్తారు, అటు ఇటు అది చికాకు చికాకు అయినటువంటి పనులు చేస్తారండి. దేవుని బిడ్డలు, దేవుని జ్ఞానము కలిగి జీవించేవారు అట్లా చేయరు. ఎవరైనా పాము అంటే అది ఎంతవరకు నిజం, ఎవరైనా దెయ్యం అంటే అది ఎంతవరకు నిజం అని గమనించి నడుచుకుంటారు. అందుకే వాక్యం పలుకుతుంది, నా బిడ్డలు జ్ఞానం కలిగిన వారుగా జీవించాలి, జ్ఞానం లేని వారిగా కాదు. ఎందుకంటే మన దేవుడు మహాజ్ఞాని. ఆయన బిడ్డలను మనము కూడా ఎట్లా జీవించాలంట, జ్ఞానము కలిగిన వారుగా జీవించండి అయ్యా, వెలుగుకు సంబంధించిన వారుగా జీవించండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన వారు దేవుణ్ణి మరిచిపోయి ఆ కష్టాల్లోనే ఉండిపోయినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు నన్ను వదిలిపెట్టారు కదా, నన్ను మర్చిపోయారు కదా, నేనెందుకు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని మనలాగా దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడు, వాడి పరిస్థితిని గమనించాడు. ఏమిటి నా బిడ్డలకు ఏమైంది, మన దేవుడు చూచే దేవుడండి. తన బిడ్డలను, ఇజ్రాయేలును చూచాడు, ఏ పరిస్థితుల్లో ఉండిపోయారు, ఎందువలన వారు నాకు రావట్లేదు, ఎందువలన నాకు మరపడట్లేదు, ఏమైంది నా బిడ్డలకని. వారు మరిచిపోయినా ప్రభు మరవలేదండి. కుమార కుమార్తె తెలుసుకో సత్యాన్ని, మనము దేవుని వదిలిపెట్టినా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. మనము దేవుడికి దూరం అయిపోయినా దేవుడికి మనకు దగ్గర అవుతాడు. మనం ఎంత దూరంగా వెళ్తామో దేవుడు అంత దగ్గరగా అవుతాడండి. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. ఆయన మనం ఎంతగా ఆయన గాయపరిచినా మనతోనే ఉండడానికి ఆయన ఆశపడను.
ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారిని చూసి దేవుడు ఏమి చెప్పాడో తెలుసా? వాక్యం విందాం. యెషయా గ్రంథము 35:4 ఒకసారి విందామండి. మీరు ధైర్యం తెచ్చుకొనుడు. వినండి, మొదటి పదాలే, మొదటి వాక్యమే ఏమంటున్నాడు? అయ్యా నా బిడ్డలారా, మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకూడదు. భయపడకండి, మొదటిగా ఏమంటే రెండు అంటున్నాడు అండి. మీరు ధైర్యం తెచ్చుకోవాలి, భయపడద్దు. ఎందుకు భయపడుతున్నారు? శత్రువులకు ప్రతీకారం చేయుటకు. శత్రువులకు ప్రతీకారము చేయుటకు. విరోధులను శిక్షించి మిమ్ము కాపాడటానికై మీ దేవుడు వస్తున్నాడయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు కార్యాలు మనం చేయాలండి మన జీవితంలో. ఈ మొదటి పట్టణం ద్వారా దేవుడు నేర్పిస్తున్నటువంటి రెండు కార్యాలు ఏమిటంటే, మొదటిగా మన జీవితంలో ఏమొచ్చినా, కష్టమే రాని, బాధే రాని, సమస్యలే రాని, వేదన రాని, దుఃఖమే రాని, ఏమొచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభు ఏమన్నాడు? రెండు మాటలు, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి. ఎందుకు భయపడొద్దు అన్నాడంటే, నిర్గమాకాండము 14:14 విందామండి. యావే మీ పక్షమున పోరాడును. మీ పక్షాన యావే ఉన్నాడు కావున పోరాడును. కనుక ఎలా ఉండాలి? మీరు కదలక మెదలక ఉండు. మీరు కదలొద్దు, మెదలొద్దు అయ్యా, జాగ్రత్తగా వినండి. ఎందుకు కదులుతున్నాము? ఎందుకు వెదులుతున్నాము? దేన్నో చూసి ఒకడు బెదురుతాడు, ఆ వాణ్ణి చూసి ఇంకొకడు బెదురుతాడు. అన్యులు బెదురుతారు ప్రియమైన కుమారుడ కుమార్తె. దేవుని గురించి తెలియని వారు బెదరవచ్చు, దేవుని గురించి తెలియని వారు బెదిరిపోవచ్చు, భయపడవచ్చు. లేదంటే కనుక వారు టెన్షన్లో ఉండిపోవచ్చు. ఏమవుతుందో, ఏమి జరుగుతుందో, ఏమి కుటుంబం ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా వారు తలస్తారు. కానీ దేవుని బిడ్డలను మనమ కాదండి. దేవుడు చెప్పినట్లుగా ఏమిటి? దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. మన పక్షాన ఉన్నవాడు ఊరుకడ ఉంటాడా? చూసి ఊరుకుంటాడండి. ఏదైనా జరిగితే, ఏ సమస్య వచ్చినా ఊరుకుంటాడా? మన పక్షాన ఎందుకు ఉన్నాడు? మన బాధ నుంచి విడిపించడానికి, మన వేదన నుంచి వినిపించడానికి, మన దుఃఖం నుంచి మనకి సంతోషం ఇవ్వడానికి, మనకు అన్నింటిని తుడవడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడండి. ఇది సత్యం. కాబట్టి భయపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. దావీదు కూడా ఏమి చేశాడు? పెద్ద గొల్యాతును చూశాడు. అంత పెద్ద గొల్యాత్, పెద్దగా పెద్ద మనిషి, కండలు కలిగిన వాడు. ఆ ఎత్తు, ఆ బరువు, ఆ లావు, ఆ కండలు చూసి తన అన్నలు సైతం, దావీదు అన్నలు సైతం భయపడిపోయి వెనకగా అడుగేశారు. కానీ వాళ్ళందరూ కదిలిపోయారు, మెదిలిపోయారు. అయ్యో అని చెప్పి వారి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయారు. కానీ దావీదు వెళ్ళలేదు. ఎందుకంటే దావీదుకు తెలుసుకున్నాడు, దావీదు సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏమిటి సత్యం అంటే, నా పక్షాన పోరాడటానికి నా దేవుడు ఉన్నాడండి, నన్ను సృజించినవాడు నాతో ఉన్నాడు కాబట్టి వీడు ఎంత ఆఫ్టర్ ఆల్ మన సమస్యలు మన దేవుడి కంటే పెద్దవి కాదని నువ్వు తెలుసుకో కుమార కుమార్తె. ఈరోజు మనం పొందుతున్న సమస్యలన్నీ మన దేవుని ముందు ఎంత ఘోరంత కూడా కాదండి. నా దేవుడు ఉఫ్ అంటే నా సమస్యలు పోతాయి. మరి అటువంటి సమస్యలు, చిన్న సమస్య, నలకగా ఉన్నటువంటి నీ సమస్యలను పట్టుకొని పెద్ద భూతద్దంలో పెట్టి పెద్ద కొండలుగా పర్వతంగా చూస్తూ నీ జీవితంలో నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు నిరసించిపోతున్నావు? ఎందుకు నువ్వు కదులుతున్నావు కుమార కుమార్తె? నువ్వెప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటావో, నేను పొందుతున్న బాధలు, కష్టాలు నా దేవుని కంటే చిన్నవే, నా దేవుని కంటే అతి చిన్నవి, అవి చిన్న ఇసుక రేణువుల కంటే చిన్నగా ఉన్నాయి అని నువ్వు ఎప్పుడైతే నీ తలంపుల్లో నువ్వు అడుకుంటావో, అప్పుడు అవేవి నేనేమి చేయలేము. నువ్వు తెలుసుకోవాలి సత్యాన్ని, మన దేవుడు పెద్ద పర్వతం లాంటి వాడు. మనకున్న సమస్యలు, ఏ సమస్యలను కావచ్చు, అవి చాలా చిన్నవి, అంత చిన్నవి, పర్వతం లాంటి మన దేవుని ముందు. ఆఫ్టర్ ఆల్ ఈ సత్యం తెలియక చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో చిన్న సమస్య వస్తే దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు తప్ప దాన్ని తొలగించేటటువంటి ఒక దేవుడు ఉన్నాడు.
ఆయన చూస్తూ ఊరికనే దేవుడు కాదు అని గుర్తించలేకపోతున్నారు. అందుకే చాలామంది జీవితాలు సమాధానం లేకుండా ఉండిపోతున్నాయి. వాళ్ళకు వాళ్ళు ధైర్యం తెచ్చుకోవలసిన వారు కురుంగిపోతూ ఉన్నారు. సో కాబట్టి మొదటిగా సమయం లేదు కాబట్టి మొదటిగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. ఎవరిని చూసి ధైర్యం పెంచుకోవాలి? మన పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నవాడు నన్ను వదిలిపెట్టడు ఊరకనే, నాకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో రెండవది మనం దేని విషయంలో భయపడకూడదు కుమార కుమార్తె. అందుకని మన వాక్యంలో చూస్తున్నాం యెషయా గ్రంథము, సారీ కీర్తన చదవమ్మా, కీర్తన 56:3. కీర్తన 56:3. నాకు భయము కలిగినప్పుడల్లా, నాకు దావీదు అంటున్నాడండి, నాకు భయము కలిగినప్పుడల్లా నేను నిన్ను ఆశ్రయించును, నేను నిన్ను ఆశ్రయిస్తానయ్యా. నేను దేవుని విశ్వసించి, నేను దేవుణ్ణి విశ్వసించాను కావున ఆయన వాగ్దానములను గుర్తింతును, ఆయన వాగ్దానములను గుర్తింతును, ఆయనను నమ్మి, ఆయనను నమ్మి భయమును విడనాడేదను, భయమును విడనాడేదను. ప్రైజ్ ద లార్డ్. మానవ మాత్రులు నన్నేమి చేయగలరు, నన్నేమి చేయగలరు. చూడండి, దావీదు భయపడలేదంటండి. ఎందుకు భయపడలేదంటే ఆయన నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మాడండి. ఏమైనా నమ్మాడు, నా దేవుడు అన్నిటికంటే, నా సమస్యలన్నిటికంటే పెద్ద పర్వతం లాంటి వాడు నా దేవుడు. ఆయన నా కోట, ఆయన నా శిల, ఆయన నాకు సమస్తము. వాటి ముందు ఇవన్నీ ఏమిటి? మనుషులకు నేను భయపడను. సో అందుకని ఆయన ఏమన్నాడు, ఆయన జీవితంలో ఎవ్వరికి భయపడలేదండి, ఎవ్వరికి భయపడలా. ఎన్ని సమస్యలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని శత్రువులు ఆయనకు ఎదురైనానో ఆయనలో భయం కలగలేదు. చీకటిలో వెళ్ళాడు, అంధకారంలో వెళ్ళాడు, కారు చీకటిలో వెళ్ళాడు, అడవిలో ఉన్నాడు, ఏమి భయపడలా. దేనికంటే ఆయన గట్టిగా నమ్మకం ఉంచాడు దేవుళ్ళో, గట్టిగా విశ్వసించాడు. నాకేమి జరగదు, కొన్నంత దేవుడు నాతో ఉన్నాడు. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే మనం భయపడకూడదు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. రెండవది ఏమంటున్నాడు, ముందు చదవమ్మా, మొదటి పట్టణంలో 35 మీరు 4 చివర చదవండి. మీరు ధైర్యం తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. అప్పుడు రొడ్డి వారు చూతురు. అమ్మా చాలరా, ఇప్పుడు ఏమంటున్నారు, రెండవది ఏంటంటే కార్యము మీరు ఊరకనే ఉండడం కాదు, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, నేను మీతో ఉన్నానని. రెండవది మీరు ఏం చేయాలి నా బిడ్డలు అంటే, ఎవరెవరైతే నా బిడ్డలు నిరాశకు చెందారో వారి జీవితంలో ఉన్న సమస్యలను బట్టి నిరాశ చెందుతూ భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారో, నీవు నా బిడ్డగా, నా సేవకుడుగా, నా సేవకురాలుగా నువ్వేం చేయాలి, వారి దగ్గరికి వెళ్ళి అమ్మా బాధలు ఉన్నాయా, మంచిదే మంచిదే మంచిది, ఇంకా నీకు బాధలు రావాలి, ఇంకా నీకు కష్టాలు రావాలి అనటం కాదు. నువ్వు దేవుని బిడ్డగా చేయవలసింది ఏమిటి, చీకటిలో ఉన్నవారికి వెలుగుగా ఇంకా ఉండాలి, నువ్వు రుచులేని వారికి రుచికరంగా ఉండాలి, అంధకారంలో ఉన్నవారికి వెలుగైన ఉండాలి, నిరాశ చెందిన వారికి ప్రోత్సాహం ఇవ్వాలి, బలహీనులకి బలాన్ని ఇవ్వాలి. ఇదే దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్న సత్యం. నువ్వు ధైర్యంగా ఉంటే సరిపోదు, ధైర్యం లేకుండా బలహీనంగా ఉన్నవారి పిరికి వారికి నువ్వేం చేయాలి, నీవు వారికి ధైర్యాన్నిచ్చేవాడిగా నువ్వు మారాలి. కొంతమంది ఉంటాడు లోకంలో, ఎవరైనా బాధలు ఉన్నాయని చెప్పి వారి దగ్గరికి వచ్చి చెప్తే ఇంకా వారిని బాధపడతారు. ఆల్రెడీ వారి మనసు గాయపరచబడింది, వారికున్న బాధలను బట్టి, వారికున్న సమస్యలను బట్టి వాళ్ళు ఆల్రెడీ కృంగిపోయారు. సరే నీ దగ్గరికి వచ్చి నీతో చెప్పుకుంటే వారి భారం అంతా తొలగిపోతుంది, వారికున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, హాయిగా వారు చక్కగా నిద్రపోవచ్చు అనే తలంపుతో వస్తారు. కానీ వాడేం చేస్తాడు, వీడికున్న బాధ కంటే ఇంకా వాడిని ఎక్కిస్తాడు, ఇంకా వాడికి బాధ కలిగే విధంగా వాడు మాట్లాడతాడు,
అవును, నువ్వు ఆ రోజు చెవ అలాగ ఉండమంటే ఉండలేదు కదా, నీకు రావాలంతే, ఇంకా నీకు బాధపడాలి, ఇంకా నీకు శ్రమలు రావాలి. నేను పోని మాటలు వాడి మీద పడతాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది దుష్టులు దుష్టుని యొక్క బిడ్డలు చేస్తారండి. మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం ఇతరులకు చేయూతను అందించాలి, ఇతరులను బలపరచాలి, ఇతరులను వెలుగులో నడిపించాలి. మనం అందరికీ ఒక మార్గదర్శకంగా జీవించాలి. ఇదే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యం ఇదే. చీకటిలో ఉన్నవారికి వెలుగునిచ్చాడు, బలహీనులకు బలాన్ని ఇచ్చాడు, పిరికివారికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదే మనం చేయవలసినటువంటి కార్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి రెండవది, ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటి? నా కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఏ కార్యం చేస్తాడు? గుడ్డువారు చూస్తారు, మూగవారు మాట్లాడతారు, కుంటువారు నడుస్తారు. ఆయన వాగ్దానం చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పాడు, అయ్యా ఇదిగో రాబోతున్నాడు నా కుమారుడు, మెస్సయాని నేను పంపించబోతున్నాను. ఆయన వచ్చినప్పుడు కుంటువారు కుంటువారుగా ఉండరు, మూగవారు మూగవారుగా ఉండరు. వారి పరిస్థితిని మారిపోతుంది, వారి జీవిత విధానం మారిపోతుంది. వారు హాయిగా జీవిస్తారు. బాధలు వేదనలిక ఏమీ వారి జీవితంలో ఉండవు అని తెలియపరిచాడు. అదే ఈరోజు సువార్త పట్టణంలో దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. సువార్త పట్టణంలో ఏమవుంది? కొంతమంది ఎప్పటి నుంచో ఎంతో కాలముగా మాటలు రానివారు, చెవిటి వారిని, ఇద్దరిని తీసుకొని కొంతమంది యేసయ్య దగ్గరికి వచ్చారండి. నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనకున్న సమస్యల నుంచి మనకు విడుదల కావాలంటే, మనకి ఏదైనా సమస్య కావచ్చండి, ఆ సమస్య నుంచి మనకు విడుదల కావాలంటే, లేదా మన అవసరం ఏదో ఒక అవసరం ఉంది, ఆ అవసరం తీర్చబడాలంటే, మనం చేయవలసిన కార్యం ఏమిటో తెలుసండి? మనము ప్రభువు చెంతకు రావడం నేర్చుకోవాలి. మనం ప్రభువు చెంతకు రావడం నేర్చుకోవడమే కాదు, ప్రభుకు మొరపెట్టాలి. ప్రభువు చెంతకు రావడం అంటే అందరూ వస్తారండి, కానీ వచ్చి మన హృదయము ప్రభువుకు తెరవాలి, మన నోరు ప్రభువుకు తెరవాలి, మన నాలుక ప్రభువుకు తెరచి ప్రభువుని అడగాలి. ఎందుకంటే అడగనేది అమ్మైనా అన్నం పెట్టదు. ప్రభునికి తెలిసిలే నా అవసరాలు, ప్రభునికి తెలిసిలే నా సమస్యలు అనుకుంటాం. ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షించును. మనం అడుగుతూనే ఉండాలి. అడిగిన వాడికి లేదనుకుంటే ఇచ్చేవాడే మన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే, ఇద్దరు వ్యక్తులను ప్రభు చెంతకు తీసుకుని వచ్చి వారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. మార్కు సువిశేషము 7:32 వచ్చిన చదవమ్మా. మార్కు 7:32. అప్పుడు అచ్చటి జనులు మూగా చెవిటి వాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, ప్రభువు యొద్దకు తీసుకొని వచ్చి వాణి మీద ఆయన హస్తమును ఉంచమని ప్రార్థించిరి. ఆయన హస్తమును ఉంచమని ప్రార్థించారు అని రాయబడి ఉందండి. వారు ఉట్టిగానే ప్రభువు దగ్గరికి రాలేదు, ఉట్టిగానే ప్రభువు దగ్గరికి వచ్చి మోకరించి అలాగే ఉండిపోలేదు. ఏం చేశారు? ప్రార్థించారు అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారు వచ్చి ఏదో ఏం చేశారు ప్రార్థన వాళ్ళకే తెలియదు. ఎవరో ప్రార్థన చేస్తారు, దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు అక్కడ మైక్ పెట్టుకుని ప్రార్థన చేస్తారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి నిద్రపోయి వస్తారు. అక్కడికి వెళ్ళి ఏదో పూజలో పాల్గొన్నారు, దివ్యసప్తం తీసుకున్నారు, వెళ్తారు. దైవ సన్నిధికి వెళ్ళేది మనం ప్రభుతో మాట్లాడటానికండి. మన సమస్యలతో ఎవరికి సమస్యలు లేకుండా ఉండవండి. అందరికీ ఏ చెట్టుకి ఎంత గాలి అని చెప్పి, చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కొన్ని సమస్యలు ఉంటాయి. మన ప్రభు సన్నిధికి వచ్చింది ఎందుకు? ప్రభుకి నా మొరను, ప్రభువుకి నా సమస్యలు చెప్పుకోవాలి, ప్రభువుకి నా దుఃఖాన్ని చెప్పుకుంటాను, నా బాధలను చెప్పుకోవాలి, నా కష్టాలను చెప్పుకోవాలి. ఎందుకంటే మనుషులకు చెప్తే వేస్ట్, మనుషులకి నేను ఎంత నోరు చించుకొని చెప్పినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదండి.
ప్రియమైన సహోదరుడా సహోదరి, చెప్పే వారికి మనం చెప్పాలి. ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. వాక్యం పలుకుతుంది, మనుష్యులను ఆశ్రయించొద్దు, దేవుని ఆశ్రయించేవాడు దీవించబడతాడని. ప్రభుని ఆశ్రయించాలి. ఆ నలుగురు ఏం చేశారా? వారు మూగవాడు, అయ్యో మూగవారితో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడే, అయ్యో చెవిటితనంతో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడే, పదండి ఇప్పుడైనా మనము వీరికి సహాయం చేద్దామని వారు ఇద్దరిని తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువుకి తెలియపరిచారు, అయ్యా వీడు మూగవాడు, యేసు వీడు చెవిటివాడయ్యా, ఏం చేయలం, ఏం చేయాలయ్యా అంటే మీ హస్తాలను స్వస్థపరిచే హస్తాలయ్యా, అద్భుతం చేసే హస్తాలయ్యా, గొప్ప వరం కలిగిన హస్తాలయ్యా, స్వస్థ గల హస్తాలను ఇదిగో వీరిద్దరి మీద పెట్టండి, వారు స్వస్థత పొందుతారన్నారండి. నా ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి, పేతురు అత్త జ్వరంతో బాధపడేది, మంచం మీద ఉంది ఎన్నో దినాల నుంచి. పేతురు పిలిచాడు యేసయ్యను, అయ్యా రండి, మా అత్త మంచానికే అంకితమైపోయింది అయ్యా, ఆమె జ్వరంతో బాధపడుతుంది యేసయ్యా అని పేతురు మారపెట్టాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆమెను లేపాడు, స్వస్థత కలిగింది. ఇక్కడ ఇద్దరికి కూడా తల్లి తాకుమి అన్నాడు, ఎఫతా అన్నాడు, తెరవబడునుగాక అన్నాడు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసయ్య ఎప్పుడైతే ఆ ఇద్దరిని మూగవాడిని చెవిటివాడిని వారిని తాకి ఎఫతా అన్నాడు, అనగానే తెరవబడును అన్నాడు, అనగానే వారిద్దరికి స్వస్థత కలిగిందండి. వారికి ఉన్నటువంటి సమస్య వెళ్ళిపోయింది వారిని వదిలిపెట్టి. యేసయ్య ఒక్క మాట పలికితే గొప్ప కార్యాలు జరుగుతాయి కుమార కుమార్తె. ఈరోజు నీ ఉద్యోగము, ఈరోజు నీకున్న సమస్యలను పట్టుకొని ఈరోజు నుంచి ఒకటే నేర్చుకొని జీవితంలో వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుకి ఒట్టిగానే ఉండి వెళ్ళిపోలేదండి, ప్రభువుకి మొరపెట్టారు, ప్రార్థించారని చక్కగా వ్రాయబడింది. పేతురు కూడా తన అత్త దగ్గర తన అత్త విషయము ప్రభువుకి మొరపెట్టాడు. ఇక్కడ చెవిటి వారిని మూగవారి గురించి వారు ప్రభువుకి మొరపెట్టారు. మొరపెట్టడం అంటే నోరు మూసుకొని ఉండలేదు, నోరు తెరిచారు, నాలుక తెరిచారు, హృదయం తెరిచారు, మనసును తెరిచారు, ప్రభుకి మొరపెట్టారు. మనం ఎప్పుడెప్పుడెల్లా ప్రభుకి మొరపెడతామో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కుమార కుమార్తె. అందుకని చిన్న వాక్యం చదువుకొని వాక్యాన్ని ముగించుకుందామా? స్తోత్రం దేవా స్తోత్రం. మొదటి దశలోనిక 5:16 విందామండి ఒకసారి. మొదటి దశలోనిక 5:16 సర్వదా సంతోషంగా ఉండు, సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థింపుడు, సదా ప్రార్థించండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సదా ప్రార్థించాలంటే అన్ని విషయాల్లో మనం ప్రార్థించేవారంగా మారాలి, అన్ని విషయాల్లో ప్రభుకు మొరపెట్టేవారంగా మనం మారాలి. ఎందుకంటే ప్రభువుకి మనం చెప్పామంటే ఆ కార్యం చేస్తాడంతే. మనం ఎప్పుడెప్పుడల్లా చెప్తామా, ఎప్పుడెప్పుడల్లా మనం మొరపెడతామా, ఎప్పుడెప్పుడల్లా ఆయన సన్నిధికి వచ్చి ఆయన నోరు తెరచి హృదయం తెరచి ఆయనను ప్రార్థిస్తామా, ఆయనకు మొరపెడతామా అని ప్రభు చూచును. వాక్యం పలుకుతుంది, ప్రభుని చేతులు నీకు సహాయం చేయలేని కొరచవేమి కావయ్యా. యెషయా గ్రంథము 59:1 చదువు ఒకసారి చివరి వాక్యము. యెషయా గ్రంథం 59:1 మీ ప్రభువు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కురచ కాలేదు, కురచగలేదు అంటే చిన్నగా లేదు. కొంతమంది ఏమంటారండి, వీడి చెయ్యి చిన్నదండి, దేని విషయంలో దానం చేయడంలో వీడి చెయ్యి చిన్నదే. వీడి చెయ్యి చిన్నదంటే ఏమిటి? దానం చేయడంలో అంటే పిస్సినారి. కానీ దేవుని చేయటంట కుర్రచేమీ కాదు, దేవుని చేయి చిన్నదేమీ కాదు, సహాయం చేయడానికి పెద్ద చెయ్యి సిద్ధముగా. ఏమైందమ్మా చదవండి. ఆయన మీ మనవిని ఆలింపలేని, ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కాలేదు, చెవిటివాడు కాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆయన చెవులు సిద్ధంగా ఉన్నాయి నీ ప్రార్థన వినడానికి, ఆయన చేతునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన చెవులను సిద్ధపరచుకొని చేతులు సిద్ధపరచుకొని
కానీ మనమే ప్రభు నోరు తెరచి అడగలేకపోతున్నామండి. వాక్యం పలుకుతుంది మత్తయి 7:7లో, అడుగుడి మీకు ఇవ్వబడను అని వాక్యం పలుకుతుందండి. అడిగిన ప్రతి ఒక్కరికి ఏ తారతమ్యం లేకుండా, వీడు వీడు నల్లవాడు, వీడు తెల్లవాడు, వీడు వీడు పొడవువాడు, వీడు పొట్టువాడు, వీడు లావుటోడు, వీడు సన్నవాడు అనే తారతమ్యం ఏమీ లేకుండా ప్రభు ఏం చేస్తాడు? అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చి తీరతాడండి. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇది సత్యమండి. కాబట్టి నీలో ఉన్న ప్రతి సమస్యతో నువ్వు కృంగిపోవద్దు, నువ్వు కుసించిపోవద్దు, భయపడవద్దు. ఈరోజు సత్యాన్ని తెలుసుకో. ప్రభు వేచి చూచున్నాడు, ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, నా కుమారుడు ఎప్పుడు నోరు తెరిచి హృదయం తెరిచి అడుగుతాడా అని ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అలా సిద్ధంగా ఉన్న ప్రభుని చెంతకు నువ్వు రావడం నేర్చుకో, మొరపెట్టడం నేర్చుకో. దేవుడు కార్యాలను చూస్తావు, దేవుడు అద్భుతాలు చూస్తావు. ఏదో కార్యం జరగలేదు కదండి, ఆపవద్దు. పౌలు చెప్తున్నాడు మొదటి తెస్సలోని 5:16లో, సర్వదా ప్రార్థించడం నేర్చుకోండి. అన్ని సమయాల్లో మనం ప్రార్థించాలా, అన్ని విషయాల్లో మనం ప్రార్థించాలి. ప్రార్థనే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం సాతాను మీద విజయం పొందటానికి. కావున ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ దేవుబలి పూజను మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మలను గర్భమై కన్య మరియం నుండి పుట్టాను. పోన్స్ పిలాతుని అతికరణకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచాను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలికను సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపంల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానంను విశ్వసించున్నాను. నిత్య జీవంను విశ్వసించున్నాను. ఆమెన్. కనులు మూసుకొని రెండు చేతులు మీ హృదయం మీద పెట్టుకొని మీకు అవసరమైన కూడా ప్రభువుకు అర్పించుకొని ఒక్క నిమిషము ప్రభువుకు ప్రార్థించండి. ఈ మా మనవులన్నింటిని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము నాదు హృదయం నాదు ఆత్మయు తమకు సంతము తమకు సంతము తమకు సంతము తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు నన్ను సమర్పింతు. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం ఒకటిలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్థుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణముల ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదించు.
మేము దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోను మా సహోదరులతోను విశ్వాస పాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మములను శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించచు. అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించాను. ఇట్లు అతడు మానవ సంఖ్యను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించాను. కనుక దేవదూతలతోను పునీతలతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేసేటి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధనక నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానము చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమికి సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రుడిగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివప్రకాశమునకి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకి మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి
ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి కనులు మూసుకొని విశ్వాసముతో జపించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువాన్ని కెళ్ళి మమ్మ రక్షింపుమయ్యా. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపమును ముముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభునికి శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నువ్వు నన్ను ఆశ్రయించడం నేర్చుకో. నువ్వు నోరు తెరచి నన్ను అడగడం నేర్చుకున్నావంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూచేదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు ఇందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడని కాను. మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆనందముతో పాడేదం అబ్బా నిన్నే స్తుతించేదం, ఆనందముతో పాడేదం అబ్బా నిన్నే స్తుతించేదం. మంచివాడా యేసు రాజా, నా మదిలో వికసించిన రోజా యేసు రాజా, శరణు రోజా. మంచివాడా యేసు రాజా, నా మదిలో వికసించిన రోజా యేసు రాజా, శరణు రోజా. ఆనందముతో పాడేదం అబ్బా నిన్నే స్తుతించేదం, ఆనందముతో పాడేదం అబ్బా నిన్నే స్తుతించేదం. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవమును ప్రసాదించుచున్నావు. ఈ పరమవరములను స్వీకరించే వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోనూ సేవలోనూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఎరుకులో ఉండిన నన్ను విశాలములో చేర్చితివి, విశాలములో చేర్చితివి. ఎరుకులో ఉండిన నన్ను విశాలములో చేర్చితివి. పాప బురదలో పడియుంటిని పరిశుద్ధునిగా మార్చితివి, పాప బురదలో పడియుంటిని పరిశుద్ధునిగా మార్చితివి. నీవిచ్చే గొప్ప శక్తి చేత, నీవిచ్చే గొప్ప శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను జయించెదను. ఆనందముతో పాడేదం అప్పా నిన్నే స్తుతించేదం, ఆనందముతో పాడేదం అప్పా నిన్నే స్తుతించేదం. మంచివాడా యేసు రాజా నా మదిలో వికసించిన రోజా, యేసు రాజా శరణు రోజా. ఆనందముతో పాడేదం అప్పా నిన్నే స్తుతించేదం. మంచివాడా యేసు రాజా నా మదిలో వికసించిన రోజా, యేసు రాజా శరణు రోజా.